మాయదారి లోన్య మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అవసరానికి 6000 అప్పు తీసుకున్న పాపానికి ఒక కానిస్టేబుల్ తనువు చాలించాల్సిన పరిస్థితి వచ్చింది. అసభ్య పదజాలంతో హింసించారు. నీ భార్య ఫోన్ నంబర్ అశ్లీల వెబ్సైట్ లో పెడతాం, రోజుకు 1000 రూపాయలు వస్తాయి, ఇలాంటి మాటలతో టార్చర్ చేశారు. అవమాన భారం తట్టుకోలేక ఆ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం వంటరైంది. రంగారెడ్డి జిల్లా జల్పల్లికి చెందిన 33 ఏళ్ల సుధాకర్ చందులాల్ బారధారి ఫైర్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య మాధవితో పాటు 18 నెలల వయసున్న కూతురుంది. సుధాకర్ ఇటీవల ఆర్థిక అవసరాలతో గోల్డెన్ రూపీ అనే యాప్ నుంచి 6000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేకపోవడంతో యాప్ నిర్వాహకులు రోజు ఫోన్ చేసి వేధింపులకు గురి చేసేవారు. ఆ టార్చర్ భరించలేక ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని లోన్ కట్టాడు. తీసుకున్న డబ్బులన్నీ కట్టినా కూడా ఇంకా కట్టాలని ఫోర్స్ చేశారు. అక్కడితో ఆగకుండా అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు వాట్సాప్కు మెసేజ్లు, అశ్లీలంగా మాఫింగ్ చేసిన ఫోటోలు పంపించేవారు. వాటిని వారి ఫ్యామిలీ, ఫ్రెండ్స్కు పంపిస్తానని బెదిరించేవారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఎంత అడిగినా కూడా వారికి చెల్లించడం మొదలుపెట్టాడు. అలా తీసుకున్న మొత్తం కన్నా చెల్లించిన డబ్బే ఎక్కువైంది. అయినా సరే అతనికి మాత్రం లోన్ యాప్ నుంచి వేధింపులు తప్పలేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా భరించాడు, బూతులు తిట్టినా తట్టుకున్నాడు. కానీ ఆఖరికి అతని భార్య గురించి అసభ్యంగా మాట్లాడుతూ మెసేజ్లు పెట్టి మానసికంగా హింసించారు. నీ భార్య నెంబర్ అశ్లీల వెబ్సైట్లో పెడితే ఒక్కో కస్టమర్ నుంచి 1000 రూపాయలు వస్తాయని సందేశాలు పంపేవారు. అంతేకాక సుధాకర్ ఓ మోసగాడు అంటూ అతని కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న పలువురికి మెసేజ్లు పెట్టారు. వీటన్నిటితో మనస్తాపం చెందిన సుధాకర్ ఇటీవల సన్నిహితుల వద్ద తన కష్టం చెప్పుకున్నాడు. ఇలా రోజు రోజుకు వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన సుధాకర్ 6 గంటలకు అతని అన్న కుమార్కు ఫోన్ చేసి తను చనిపోతున్నట్లు చెప్పి కట్ చేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్ ఆధారంగా సిగ్నల్ కనుక్కున్నారు. చుట్టుపక్కల గాలించుగా శివరంపల్లి శాస్త్రిపురం మార్గంలో ఉన్న రైల్వే ట్రాక్పై సుధాకర్ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్స్ను నమ్మకండి అని పోలీసులు ఎన్నిమార్లు చెప్పినా ప్రజలు మారడం లేదు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా మళ్లీ లోన్లు తీసుకుని చిక్కుల్లో పడుతున్నారు. ఇలా చనిపోయిన వారిలో సుధాకర్ మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి లోన్ యాప్లతో జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి. యాప్ నిర్వాహకుల నుంచి ఎలాంటి ఒత్తిడున్నా పోలీసులకు ఫిర్యాదు చేయండి. క్షణికావశ్యంలో ప్రాణాలు తీసుకోకండి.